हाय फ्रेंड्स नमस्ते अंडी नेन मी जोस्ना वेलकम टू माय चैनल हाउस वाइफ क्रिएटिव्स अंडी हार्वेस्ट चेस्तू कोनी टिप्स कूडा शेर चेस्ता स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी वीडियो नच्चिते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेर चेयंडी स्टार्ट चेसुकुंदाम मेट्लेकिन कदा आयासम वच्चेस्तुंदि ముందు కొన్ని దొండకాయలు ఉన్నాయి అవి కట్ చేసుకుందాం దొండకాయలు కట్ చేసిన తర్వాత కూరగాయలు కట్ చేస్తా దొండకాయలు అప్పుడప్పుడు వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయండి పచ్చడికి సరిపోని వస్తున్నాయి ఇప్పుడైతే కొంచెం మొక్క మంచిగాయింది ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి ఇదిగో ఈ వంకాయలు అయితే ఎంత బాగుంటున్నాయి అంటే టేస్ట్ చాలా బాగుంటున్నాయండి వీటితో ఒకటి రెసిపీ చేసి పెట్టాలి మీకు అనుకుంటున్నాను వీలు కావట్లేదండి ట్రై చేస్తాను రెసిపీ చేసి పెట్టడానికి దొండ చెట్టు ఇక్కడే ఉందండి ఇదిగో ఇది లోకల్ అండి అంటే మనకు पेंसिल दोंड अवन्नी उंटाई कदा अट्ला काकुंडा इदी लोकल सीड इदिगोंडी इवी स्टार्ट अयिना अंटे चाला कास्तदंडी मोक्क चिन्नगा उन्ना कूडा कायलु चाला वस्तायि अंकल फोन चेस्तारु मनं वीडियो तीस्ता उंटा अदि मध्य मध्यला శబ్దాలు చేస్తూ ఉంటుంది ఏం చేద్దాం మనం ఇక మనల్ని కావాలని డిస్టర్బ్ చేస్తారేమో అంకుల్ ఇక్కడ చూడండి ఈరోజు బాగానే వస్తున్నాయండి పర్వాలే ఈరోజు కొంచెం పెసరపప్పు వేసి చేసుకోవచ్చు శనగపప్పులో కూడా బాగుంటుంది పెసరపప్పులో కూడా బాగుంటాయండి కొంచెం శనగపప్పు నానబెట్టి ఇది కూడా వేసామనుకోండి లేదా సపరేట్గా శనగపప్పు ఉడకబెట్టేసి ఇది కూడా వేసి చేసుకోవచ్చండి అయిపోయినాయి అనుకుంటా ఒకసారి బయట వైపు చూద్దాం బయట నుండి కనబడతాయి ఇక్కడ ఒకటి ఉంది ఆల్మోస్ట్ అయిపోయినాయండి పర్లేదు బాగానే వచ్చినాయి ఇవాళ ఇక్కడ చిక్కుడుగా టమాటాలు కట్ చేద్దాం అయిపోయినాయండి టమాటా ముక్కలు ఇవన్నీ తీసేస్తా నేను ఇది కూడా అయిపోయింది తీసేద్దాం ఈ ముక్క కూడా ఇక్కడ కొత్త ముక్కలు మళ్ళీ నాటుకోవాలి ఆల్మోస్ట్ టమాటాలన్నీ అయిపోయినాయి అన్ని ఒక దాని తర్వాత ఒకటి తీసేస్తున్నా అండి ఇది పొట్లకాయ చెట్టు అండి మధ్యలో ఇరుక్కుంది కొమ్మలు కట్ చేద్దాం తోటకూర కూడా వస్తుంది కట్ చేస్తా తోటకూర కూడా ఈరోజు కొంచెం నిదానంగా తీయండి తిప్పకుండా బాగా ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి పూతన అయితే చాలా ఉంది ఇక చూడండి
ఒక నాలుగు ముక్కలు ఉంటాయి, ముక్కకు మూడు నాలుగు వచ్చినాయి అంటే చక్కగా కర్రీకి సరిపోతాయి. ఇవాళ చిక్కుడుకాయలు ఎక్కువ లేవండి ఈ చెట్టుకు, పాదుకు చెట్టు చిక్కుడు ఉన్నాయి, కట్ చేసుకుందాం మనం చెట్టు చిక్కుడుని. ఇక్కడ టమాటా ఉంది చూడండి, అంటే ఇది కూడా అయిపోయింది, ఈ చెట్టు కూడా తీసేద్దాం. ఇక్కడ ఒక టమాటా ఉందండి. కూరగాయలు అయితే సరిపోతున్నాయండి నాకు చక్కగా, అంటే నేను చెప్పినా కదా ఒక ఐదుగురం ఉన్నాము, ఐదు మంది ఫ్యామిలీకి కూడా సరిపోతున్నాయి. ఇక్కడ చూడండి వంకాయలు, నేను చాలా సార్లు చెప్పాను, నేనైతే పెద్దగా ఎరువులు ఏం వాడట్లేదండి, కిచెన్ కంపోస్టే వాడుతున్నాను. పేస్ట్కి అయితే గంజి ద్రావణం అంతే అండి. కనబడుతున్నాయి ఎక్కడన్నా? లేవు కదా. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కట్ చేసుకున్నా. ఇది పర్పుల్ కలర్ పూత వచ్చే చిక్కుడు మొక్క అండి. ఇంకా పాలకూర అయిపోయింది, ఇది కూడా తీసేస్తా అండి. ముడత కూడా వస్తుంది, తర్వాత పూత స్టార్ట్ అయింది, ఇది తీసేసి మళ్ళీ వేసుకోవాలి. ఇదిగోండి వంకాయలు ఈ మొక్కకు మంచి వస్తున్నాయి, చాలా గట్టిగా ఉన్నది. చాలా బలంగా వచ్చిందండి, అసలు కత్తెరకు కూడా తెగట్లేదు. అది ఇంకా కొంచెం పెద్ద అయితే వదిలేసిన అండి. దీనికి ఉన్నాయా చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. ఈ గంప తోటకూరకండి, చూడండి పుష్కలంగా ఉంది తోటకూర. ఇది ఇక్కడ చూడండి మెంతి వేసినాను నేను, పక్కన కొంచెం ప్లేస్ ఉంటే మెంతి వేసిన. ఇది కూడా ఇప్పుడు కట్ చేస్తా అండి మెంతి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, పర్పుల్ వంకాయ. చెర్రీ టమాటాలు ఉన్నాయి, కట్ చేసుకుందాం చెర్రీ టమాటా కూడా. పాలకూర చూసిందా ఇక్కడ, అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క ఉంది. ఇది అయితే నేను మామూలుగా మనం పాలకూర సీడ్స్ కాకుండా అందులో చిక్కు ఉన్నాయి తీసి అక్కడొకటి అక్కడొకటి నాటిపెట్టిన అండి, అవి మంచిగా చక్కగా వచ్చినాయి. ఇవైతే చారు రసంకి చాలా బాగుంటాయండి. అయ్యా కొమ్మ కింది పోతుంది. భలే వచ్చినాయి కదా గుత్తులుగా. ఇక్కడ మెంతి కట్ చేసుకుందాం. ఈ మెంతి అయితే ఒక 5-6 డేస్కి కట్ చేసి చక్కగా మనం ఫ్రిడ్జ్ లో వేసేసుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అండి, మళ్ళీ నాటి పెట్టుకోవచ్చు. ఈ కాడలు ఇందులోనే ఎరువు అవుతుందండి.
మళ్ళీ చిగురు రాదు ఇది కాకపోతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇదంతా మనం ఒకసారి మట్టి గుల్లగా చేస్తే మళ్ళీ ఇందులోనే కంపోస్ట్ అయిపోతాయి ఇందులో ఒక టమాటా ముక్క వచ్చింది ఇదిగోండి టమాటా బహుశా మనం సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా ఉన్నట్టున్నాయి ఇందులో మెంతులు చూడండి నాకైతే ఇది ఓన్లీ కర్రీస్కి వాడిన అనుకోండి 1 వీక్ వరకు వస్తుంది మెంతి మళ్ళీ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక 1 వీక్కి మళ్ళీ వస్తుంది ఇట్లా వేరే మొక్కలు ఉన్నా కూడా మెంతి ఇలా నాటుకోవచ్చు చక్కగా ప్లేస్ కోసం ఒక స్పెషల్ కుండి కావాలి ప్లేస్ కావాలని ఏం లేదు పెద్ద మొక్కల పక్కన ఇవి కూడా వేసేసుకోవచ్చు ఈ శామదుంప వచ్చిందండి నేనైతే పెట్టలేదు ఎట్లా వచ్చిందో తెలియదు ఇందులో టమాటా ముక్క ఇక్కడ ఇది ఇక్కడ వంకాయలు చూద్దాం ఇందులో కొత్తది టమాటా మొక్క వస్తుంది కొత్తది అంటే మరి కొత్తదేం కాదండి ఇవి ఒక కాత అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసిన ఇది కొత్త బ్రాంచెస్ వచ్చినాయి ఇది కూడా కొమ్మ కట్ చేద్దాం ఇక్కడికి వంకాయ కట్ చేస్తాం ఇక్కడ టమాటా ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఇదిగోండి చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులు వచ్చినాయి చూసారా ఈ కొమ్మ ఇక్కడ కట్ చేద్దాం చూడండి ఇది కూడా కొమ్మ కట్ చేస్తాను బాగా వచ్చింది అరే ఇక్కడ టమాటాలు లేదు నేను చూడలే అండి ఇప్పుడే కనబడినాయి ఇక్కడ ఒక వంకాయ ఉంది అరే ఇక్కడ టమాటాలు చూడండి దాసుకుంటుంది నిమ్మకాయలు కూడా అవుతున్నాయి ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయి ఇది చాలా నిమ్మకాయలు ఉన్నాయండి చాలా అంటే చాలా ఇది మిరపకాయలు మాత్రం చాలా తగ్గిపోయినాయండి మళ్ళీ ఇట్లా కొత్త చిగురు వచ్చి పూత స్టార్ట్ అయింది ఇంకేమన్నా వంకాయలు ఉన్నాయా చూడండి వంకాయలు అయిపోతే డైరెక్ట్ అరే అక్కడ టమాటా కూడా ఉంది అవే దాసుకొని ఉంటున్నాయండి ఇక్కడ చిక్కులు పొడుగు చిక్కుడు ఇది ఉన్నాయా ఇంకా దొడ్డుగా అయితే పూత బాగానే వచ్చింది ఈసారి నేను మంచిగా తవ్వి కంపోస్ట్ ఇచ్చిన మొన్న
కంపోస్ట్ చేసిన ఇలా సొరకాయ విత్తనాలు పెట్టినండి. ఎందుకంటే ఇది అయిపోతుంది కాబట్టి ఈ సొర వస్తుందని. ఇది ఇక్కడొకటి ఇక్కడొకటి మొలిసింది. ఇందులో కూడా రెండు మూడు మొక్కలు మొలిసినాయండి. ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి. ఒక చాలానే ఉన్నాయి. ఇది ఇది గుత్తులు వచ్చినాయి. ఇవి పెద్దగా అయితే మసాలా వంకాయ చెట్లు నాలుగైదు వేస్తే లాస్ట్కి ఇది ఒక్కటే మిగిలిందండి. అన్ని పోయినాయి. ఇక్కడ వంకాయ ఉంది. ఇదైతే భలే సైజ్ వస్తుందండి. ఇది చూడు ఎంత మంచిగా వచ్చింది. ఒక్కొక్కసారి ఇంకా పెద్ద అవుతుంది ఇది వంకాయ. ఇక్కడ గోర్చిక్కలు పెట్టిన మొలకలు వచ్చినాయి చూడండి. ఇందులో ఇందులో తోటకూర కట్ చేసుకున్నా. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇది ఆకలి చాటుకు అసలు కనబడతలే. వంకాయల వారోత్సవాలు అవుతున్నాయండి. వంకాయ పచ్చడి, వంకాయ కూర, వంకాయ పులుసు ఇదే సరిపోతుంది మాకు. గంపదేస్తా ఇక్కడ కొత్తిమీర మళ్ళీ వేసినండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి. అసలు దాక్కొని దాక్కొని ఉంటున్నాయి కూరగాయలు. ఇది కింద పడిపోయింది. మళ్ళీ మీరే చెప్తారా ఆంటీ కింద పడిపోయింది మీరు చూసుకోలే అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ మొక్క నేను అసలు చూడలేదు. మీరు అక్కడ ఉన్నది చూపిస్తాను. నేను తెంపినాక చూపిస్తాను. బాగానే ఉన్నాయి. అసలు కనబడలే నాకు. కొత్తిమీర పూత వచ్చిందండి. కట్ చేస్తా తోటకూర. ఇంకా కటింగ్ స్టార్ట్. గంప నిండాల్సిందే. ఇక మన ట్యాగ్ లైన్ తెలుసు కదా, గంప వస్తే గంప నిండాల్సిందే. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్. పెయిన్ వచ్చిందండి కొన్నిటికి. ఇదిగోండి ఇది జుట్టు కూర. భలే టేస్ట్ ఉంటుందండి. మీ వైపు ఏమంటారు దీన్ని? మేమైతే కోడి జుట్టు కూర అంటాం. కలగూర అండి, కలగూరకే ఆ పేరు పెడతాము. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. ఇట్లా జుట్టు వస్తుంది కాబట్టి దీన్ని అట్లా పిలుస్తారండి కోడి జుట్టు కూర అని. దీని నిండా తోటకూరనే కలగూర. ఇది మన గార్డెన్లకు ఒకసారి వచ్చిందంటే ఇక స్ప్రెడ్ అయితేనే ఉంటుందండి. స్పెషల్గా మనము ప్రతిసారి సీడ్ వేయాల్సిన పని ఉండదు. దానికి అదే స్ప్రెడ్ అవుతుంది. అసలు తోటకూర స్వభావమే అదండి. ఒకసారి వచ్చిందంటే చక్కగా మనకి వస్తూనే ఉంటుంది. మనమే ఎక్కువ అన్ని తీసేయాలి. అంత ఆకు వస్తుంది అండి. ఇక్కడ చూడండి రెడ్ తోట కూర. అయ్యో ఈ టమాటా మంచి తెంపిందా?
కొంచెం ఇది పింకిష్ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇది ఈ వంకాయ మొక్క చూడలేము మనం, కాయలు ఉన్నాయి ఇంకా కాలేదు. దీంట్లో కూడా సొరకాయ పెట్టినా అండి, స్టార్ట్ అయింది. 4-5 పాదులు పెట్టుకుంటే ఏంటంటే మనకు పాలినేషన్కి ఈజీ ఉంటుంది. ఒకటి ఉంది వంకాయ, ఇదిగో బాగానే వచ్చినాయి కూరగాయలు. ఇక్కడ చూడండి దానిమ్మలు ఎంత బాగా వస్తున్నాయి. ఇక్కడ వాటికదే పాలినేషన్ అయినాయండి. ఇక్కడ ఇక్కడ మంకీస్ ఏం చేస్తాయో చూడాలి. అసలు చిన్న కాయలు కనబడ్డా అవి ఉంచట్లేదండి. ఈసారి మంచిగా వచ్చింది. ఇది సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. మన లక్ ఉంటే ఉంటాయి, లేకపోతే అవి స్వహా చేస్తాయండి. మళ్ళీ కొన్ని తోటకూర చెట్లు తీసేస్తా, ఎక్కువైపోతుంది తోటకూర. ఇందులో బీర మొక్కలు కూడా ఉన్నట్టున్నాయి. ఇది ఏమేమి నాటినో మొన్న, అన్నిట్లా నాటినా ఏమున్నాయో ఇక మొక్క ఎదుగుతుంటే చూడాలి. కొన్నిసార్లు మతిమరుపు ఎక్కువ అవుతుందండి, గుర్తుండవు నాటు పెట్టినవి. వేడ మిరపకాయ కిందికి పడుతున్నాయి మిర్చి. ఈడ కూడా ఉన్నాయి మిర్చి, ఎక్కువ లేవు కానీ ఒక 3 ఉన్నట్టు. అమ్మ తోటకూర చాలా ఉన్నాయమ్మ, 2 సార్లకి. సిలోన్ బచ్చలి ఇది కూడా ఒకరోజు కట్ చేసుకోవాలి. ఇంట్లో కూడా ఉంది తోటకూర. అసలు తోటకూర లేని కుండి లేనట్టుంది. ఎంత హెల్దీగా కదండి, ఏం మందులు లేకుండా చక్కగా మన ఇంట్లో పండించినాయి. ఎంత హెల్దీ కదా, ఆర్గానిక్గా. ముఖ్యంగా నేనైతే ఏమి వేయట్లే అండి, నేను ఏమి అంటే ఏమి వేయట్లేదు. ఓన్లీ కిచెన్ కంపోస్ట్, నాకు పుష్కలంగా కిచెన్ కంపోస్ట్ అవుతుంది, అది మాత్రమే వేసి పెంచుకుంటున్నాను. అరే అక్కడ టమాటాలు ఉన్నాయి, అదిగా అబ్బా కిందికి వంగి వంగి నడుము వస్తుందండి. మీరు తెంపుతారా, కొమ్మిస్తారా? ఓకే, దూరంగా ఉన్నాయి కానీ కట్ చేసిన ఇందులోనే వేసుకుందాం గంపలు. ఇందులో చిక్కుడు, తోటకూర, తర్వాత అదేంటి వంకాయ మొక్క ఉందండి. ఇదిగో తోటకూర. ఇదిగోండి పింక్ తోటకూరకి పూత స్టార్ట్ అయింది. నాకైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మనం కోరుకున్నది నెరవేరుతుంది. ఇది కూడా కట్ చేసుకుందాం. ఇవి ఉంచేస్తా అండి, ఎందుకంటే మనకు సీడ్స్ కావాలి. బెండకాయలు అయితే ఎక్కువ లేవు, ఇది ఒకటే ఉంది. చార్లకన్నా అవుతుంది కట్ చేసిన. ఇక్కడ చిన్న తోటకూర అండి ఇదంతా. ఇందులో నేను చెట్టు చిక్కుడు పెట్టిన ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది టబ్ అయిపోయిందండి, ఇరిగిపోతుంది బట్టి ఈ టబ్.
ఇది టబ్బు నిగ చూడండి ఇంకొకటి దానికి మార్చాలి ఇది ఏడ మంచి వచ్చింది చూడండి టమాటా ముక్క మిరపకాయలు దంపైతే నిండిందండి ఇంకా ఉంది తోటకూర ఇక్కడ ఒక బెండకాయ ఉందండి ఇయ్యో ఇక్కడ చూడండి ఏదో వచ్చింది నైట్ లా మట్టి రవ్వేసింది చూడండి ఇదిగో మల్బరీ అయింది అంకుల్ కి ఇద్దాం మంచి కలర్ వచ్చింది వెల్కమ్ ఇది ఏమి ఆకు కూర కడియేసేటోళ్ళకి మనకే విసుకు రావాలండి ఇక్కడ చూసారా అండి సూపర్ హార్వెస్టర్ కూరగాయలు వచ్చినాయి తర్వాత ఆకుకూరలు సూపర్ హార్వెస్ట్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలా మిద్దె తోటలు పెంచడానికి ప్రయత్నం చేయండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి ఓకే అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి.